ఇక్కడ ఏడు మాఫ్ మేసుకొని కూర్చున్నాడే, వీడి పేరే నవీన్. వీడు ఎందుకు ఇంత డల్గా ఉన్నాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక్కడ వస్తున్నాడే, వీడి పేరే ధనంజయ్. వీడు రావడం వల్ల నవీన్ గడి కథ ఎలా మారుతుందో మీరే చూడండి. ఏమైందిరా? ఏం చెప్పమంటారా, జాబ్లో జాయిన్ అయ్యా హ్యాపీనే లేదు. ఎందుకు హ్యాపీగా లేదు? ఎందుకు హ్యాపీ లేదంటే ఏం చెప్పేది? జాయిన్ అయ్యి 1 మంత్ అయింది, పేరు కానీ తెల్ల. ఏమి, ఎందుకు పేరు తెలియలేదు నీకు? ఏంది, ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లే, ఒక వారం బట్టి పట్టినా అయినా రావట్లే. ఇదంతా కాదు కానీ జాబ్ రిజైన్ చేసేస్తా. దానికోసం జాబ్ రిజైన్ చేయడం ఎందుకురా? నేను నీకు 1 నిమిషంలో ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా? చూడు చూడు, కావాలంటే ఈతను చెప్పిస్తాను రా. వస్తున్నా. లోపలికి రండి. ఓకే, పదండి. మీరు ఇళ్ళకి నిలబడండి. ఓకే. దీని ఏమంటారు తెలుసా? స్నాప్ కదా. పర్లేదురా, బాగా చెప్పావు. మీరు 2 నిమిషాలు పోయి కూర్చోండి. ఎంత? 500. రే, దీని ఏమంటారు తెలుసా? బిల్లింగ్ కదా. పర్లేదురా, బుర్ర బాబు పని చేస్తుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్. అటు తిరిగి ఏం చేస్తున్నాడు? తిరిగిరా. మొదటిది ఏం చెప్పావు? స్నాప్. రెండోది డీలింగ్. ఆ రెండు కలిపి చెప్పరా. స్నాప్ డీలింగ్. అందులో లింగ్ తీసి మిగిలిన చెప్పరా. లింగ్ స్నాప్డీల్. అరే భలే చెప్పావరా, ఇంత బాగా చెప్తున్నావు కదరా. అదే మీ ఆఫీస్ పేరా? అంతేనా? ఛా, ఒక వారం బట్టే పట్టినారా, అయినా రాలేదా? 1 నిమిషం లెటర్ నేర్పించానవా, వాడి దగ్గర పోయి ఏం మాట్లాడినావురా? అదే 500 పైకి చూస్తున్నాడు. మనము చూద్దాం. మీరు ఫోటో తీసుకోవాలి అనుకుంటున్నారు కదా? అవును. మీకు ఎలా తెలుసు? దీన్నే ఆరో బుద్ధి అంటారులే. వాట్? దీన్నే సిక్సెస్ అంటారు. మీకు ఫోటో కావాలి కదా, రండి. అదిరా జరిగిందా?